హాయ్ అండి, నైస్ టు బీ విత్ యూ. వెల్కమ్ టు మై ఛానల్, మీ అండ్ మై లైక్స్ ప్రియదర్శిని. బాగున్నానండి, నేను చాలా బాగున్నాను. కానీ నిన్న జరిగిన మ్యాచ్ వల్ల కొంచెం నేను చికాకు పడ్డాను. ధోని మూలంగా పాడైపోయిందని అంటున్నాను నేను మ్యాచ్. కానీ ఎవరితోనో ఆడలేదు, వాళ్ళు కూడా మన వాళ్ళేను, గెలిచింది కూడా హైదరాబాద్ వాళ్ళే కాబట్టి నో ప్రాబ్లం. చెన్నై జట్టులో ఇతను ఉన్నాడు కాబట్టి సరే. అయితే అసలు ఆ ధోని అలాగ ఎందుకంత పొరపాటు చేశాడు నాకు అర్థం కావట్లేదు. అతను ఆడలేకపోతున్నాడు, ఓపిక లేదు, వయసు అయిపోయింది, 39 ఏళ్ళు అయిపోయినాయి అతనికి. ఎందుకు ఐపీఎల్లో పెట్టారో, ఎందుకు సెలెక్ట్ చేశారో, అసలు సెలక్షన్ కమిటీ ఎందుకు ఇతన్ని పెట్టుకున్నారో నాకు తెలీదు. సరే, వన్స్ అపాన్ ఏ టైం అతను చాలా మంచి ర్యాంక్ హోల్డరు, మంచి క్లాస్ 1 ప్లేయరు, అదే అనుకుందాము. ఇంటర్నేషనల్గా అతను రిటైర్ అయిపోయాడు కదా, ఇవి కూడా ఐపీఎల్ కూడా రిటైర్ అయిపోతే అయిపోతుంది కదా. అసలు యాక్చువల్గా నిన్న మీరందరూ చూసే ఉంటారు, గమనించే ఉంటారు, 19th ఓవర్లో జరిగిన తమాషా జరిగింది. 2 సార్లు అటు ఇటు పరుగులు తీశాడు, రెండు రెండు రన్స్ తీశాడు, బాగానే ఉంది. నీళ్ళ డ్రామా చేశాడు, చాలా టైం వేస్ట్ చేశాడు. టైం వేస్ట్ చేసిన తర్వాత చాలా అలసిపోయాడు, పరిగెత్తలేకపోతున్నాడు. తర్వాత లాస్ట్ దానిలో ఏంటి, 2 రన్లు చేయ, ఈ అలసట మూలంగా ఏమైంది, 20th ఓవర్లోకి వచ్చేసేసారు వాళ్ళు. ఈ అలసటలో ఏమైంది, 2 పరుగులు తీయాల్సిన చోటన ఒక పరుగు తీసేసరికి ఒక పరుగు తీశాడు. సో రెండో ప్లేయర్, అదర్ ప్లేయరు సరిగా చేయలేకపోయాడు. అసలు అక్కడే ఉండి 2 పరుగులు, ఈ అలసట లేకపోతే ఈ ఏజ్ అంత లావైపోయి అసలు ఏం పరుగులు తీస్తాడు, పరుగులు తీయలేకపోయాడు. సెకండ్ ప్లేయర్కి ఛాన్స్ వచ్చింది, అతను కూడా అలాగే చేశాడు. సో అతను కూడా పరుగు తీయలేకపోయాడు. అసలు నేను అంటాను, నీ ఇతనుకున్న చక్కటి సీనియారిటీ కానీ, ఇతనుకున్న మంచి ఎక్స్పీరియన్స్ కానీ, ఇతనుకున్న చక్కటి ఆట అనుభవాలు ఇవన్నీ ఏమైనాయో తెలీదు. ఉండి అక్కడే ఇంకొక సిక్సర్ చేసి ఇంకొక రన్ చేస్తే ఎంత బాగా చేసేవాడు. అసలు ఈ ధోనిని తీసేయాలి. అసలు అతను ఆడటానికి అర్హత లేదు, ఎందుకంటే టైం వేస్ట్ చేస్తాం. ఇట్లాంటి వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు ఉండి, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను చిన్నపిల్లలతో నేను పరుగులు పెడతాను, చిన్నపిల్లలతో నేను వాళ్ళతో సమానంగా పోటీ పడతానంటే నేను చేయలేను, నా వయసుకు నాకు వయసుకి ఏం చేయగలుగుతాను అదే చేయాలి. చూడండి, ఇప్పుడు చక్కటి టైంలో చక్కటి డెసిషన్ తీసుకున్నాడు సచిన్ టెండూల్కర్, రిటైర్ అయిపోయాడు అప్పుడు. ఇతను కూడా అసలు ఎందుకు ఇంటర్నేషనల్గా అయిపోయాడు, ఇతను రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇక్కడ కూడా రిటైర్ అయిపోవాలి కదా, అసలు ఎందుకు దీనిలో దూరాలి. తను తనకంటే మంచి మంచి చిన్నపిల్లలు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు ఛాన్స్, వాళ్ళకి ఇవ్వచ్చు. ఇవ్వాల, అన్నీ మనకే ఎండార్స్మెంట్స్ మనకే కావాలి, ప్లేయింగ్ మనకే కావాలి, ఐపీఎల్లు మనకే కావాలి. ఎందుకు హాయిగా కామెంటరీ చెప్పుకుంటూ హాయిగా హ్యాపీగా, ఇప్పుడు రవిశాస్త్రి ఉన్నాడు, అతను చక్కగా కామెంటరీ చెప్పుకుంటుండు, కామెంటరీ బాక్స్లో ఉండి హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అతను ఈ ధోని గురించి మాట్లాడుతున్నా. అట్లా చేసుకో, ఇంకోటి ఏదో చేసుకోవచ్చు, లేకపోతే ఎంపైర్గా ఉండొచ్చు, ఇంకోటి ఏదో చేసుకోవచ్చు. ఈ ఆటలో దూరి, నీకు చేతకాని ఆటను వాడి, నీకు ఓపిక లేని ఆటను వాడి, నీకు సత్తాలి, నీకు దమ్ము లేని ఆటను వాడి, నువ్వు అనవసరంగాను జట్టును ఎందుకు నాశనం చేస్తావు అనేది నాకు అర్థం కాలేదు. సో మీరు కూడా ఆలోచించండి, ఎంతవరకు నేను చెప్పింది కరెక్టా లేదా అనేది మీరు కూడా చూడండి. సో అది చూడండి, మీరు కూడా ఆలోచించండి, నేను ఎంతవరకు కరెక్ట్గా చెప్పానో లేదో అనేది. సో అంతేను, ఇంతవరకు ఇంత పెద్ద వీడియో నేను చేయదలుచుకోలేదు దీని గురించి. మళ్ళీ ఏదో ఇంకో చిన్న టాపిక్లో వస్తాను మీ ముందుకి. బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.